రోమా పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ఆత్మ నియమములో జరిగే ప్రాధాన్యమైన పని పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతది. పరిశుద్ధాత్మ ఏ బేస్ మీద పని చేస్తాడంటే యేసుక్రీస్తు ఏవైతే కంప్లీట్ చేశాడో కంప్లీట్ చేసిన దాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ఈయన నీలో ఉంటూ ఆయన నీలో పని చేస్తాడు. ఆత్మ నీలో పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ చేతుల్ని నా చేతుల్ని నేను నీతి సాధనములుగా అప్పగించుకున్నాను అని నువ్వు అప్పగిస్తే యేసుక్రీస్తు ఆ చేతులకు పరిష్కారాన్ని తన శరీరంలో వీటి పాపాన్ని ఆయన ఏం చేశాడు శరీరంలో శిక్షించబడి ఈ చేతులు చేసిన పాపాన్ని శిక్షణ ఆయన అనుభవించి ఆయన మన కొరకు శాపమై మన పాపములన్నిటి నుంచి మనల్ని ఏం చేశాడు ఆయన విడుదల చేశాడు. దేవుని స్తోత్రం కలుగురు గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ఏ విధంగా నీ చేతులను విడుదల చేశాడో యేసు ఏ విధంగా పవిత్రంగా మార్చాడో ఎలా ఉండాలని నీ చేతులను కోరుకొని ఆయన తన శరీరంలో నీ చేతులు అట్లా ఉండాలని కోరుకున్నాడో దాన్ని పరిశుద్ధాత్మ నీ చేతులకు ఇస్తాడు. అప్పుడు ఇక నీ చేతులు కొట్టేవిగా నీ చేతులు చాచేవిగా నీ చేతులు మనుషుల్ని బాధ పెట్టేవిగా అణిచేసేవిగా ఉండవు. నీ చేతులు ఎప్పుడు ఎట్లుంటాయి అంటే ప్రోత్సాహంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, సహకారంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ స్థితిని యేసుక్రీస్తు శరీరంలో నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు నమ్మటాన్ని బట్టి పరిశుద్ధాత్మకు నువ్వు లోబడ్డాన్ని బట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ చేంజ్ చేస్తాడంటే నీ చేతుల్ని ఆ విధంగా మారుస్తాడు. ఆత్మ నీలో ఉండి యేసు నీ చేతులకి నీ కళ్ళకి నీ మైండ్కి నీ కాళ్ళకి నీ బాడీకి ఈ హృదయం అనే దేవాలయానికి ఈ శరీరానికి ఏ పద్ధతినైతే నిర్ణయించాడో ఏవైతే దానికోసం పరిష్కారాన్ని చేసి పాపాన్ని క్షమించేసి ఎలా ప్యూరిఫైడ్గా మార్చి సిద్ధంగా ఉంచాడో హోలీ స్పిరిట్ వచ్చి ఏం చేస్తాడు దాన్ని తీసుకొచ్చి నువ్వు ఆయనకు లోబడుతున్నావు గనుక ఆయన్నే ఇష్టపడుతున్నావు గనుక పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఆ క్రీస్తు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని నీకిచ్చి నిన్ను ఆ క్రీస్తు వలె క్రీస్తు స్వరూపం కలిగిన వాడు వలె క్రీస్తు కోరుకున్న వాని వలె నిన్ను నన్ను ఆయన మారుస్తాడు. ఒకసారి చప్పట్లు కూడా అని స్తోత్రం చెల్లితా. హల్లెలూయా. అందుకే నీ పాప నియమం విరిగిపోవాలంటే మరణ నియమం విరిగిపోవాలంటే ఎవరు నీలోకి రావాలి? ఈ పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ చేంజ్ చేస్తాడు. నువ్వు యేసుక్రీస్తు ఏ నియమంలో నీ కోసం అన్ని సిద్ధపరిచాడో దాన్ని నీకిస్తాడు. దాని చేత నువ్వు అప్పుడు దేవుడు కోరుకున్న సాధనంగా అది స్వస్థపరచడం కావచ్చు, వాక్యాన్ని బోధించడం కావచ్చు, ప్రవచనాత్మకం కావచ్చు, నీతిగా జీవించడం కావచ్చు, పరిశుద్ధంగా బ్రతకడం కావచ్చు, ఈ లోకం మీద ఆశతో కాకుండా పరలోకం కోసమే కావచ్చు. ఏది ఏమైనా ఆ జీవితాలు ఎట్లుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఈజీగా పట్టేయచ్చు. వాళ్ళ దృష్టి వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. దే ఆర్ టోటలీ డిఫరెంట్ బికాస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఎ లైఫ్ అండ్ ద నేచర్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ బాడీ. అండర్స్టాండ్?